ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ కు కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు. ఆవేశ మూవీలో పఫా చేసిన చిన్న సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప మూవీతో ఫహద్ కు స్పెషల్ గుర్తింపు వచ్చింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే తాను అరుదైన వ్యాధి బారిన పడ్డానని ఫహద్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. 41 ఏళ్ల వయసులో తాను అరుదైన వ్యాధి బారిన పడ్డానని, ఆ వ్యాధి చికిత్స గురించి డాక్టర్లను అడిగానని ఫహద్ చెప్పుకొచ్చాడు. ఆ వ్యాధి పేరు అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. మెదడు పనితీరు విషయంలో ఇది తీవ్ర ప్రభావం చూపుతుందట. శ్రద్ధ ప్రేరణ ప్రవర్తనను కంట్రోల్ చేసే కెపాసిటీని ఈ వ్యాధి ప్రభావితం చేస్తుందని ఫహద్ ఫాజిల్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాధి పిల్లల్లో సాధారణమే, పెద్దల్లో మాత్రం అరుదుగా వస్తుందని అన్నారు. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తుల్లో పని విషయంలో శ్రద్ధ ఉండదని, ఈ వ్యాధి బారిన పడి వ్యక్తులు ఇప్పటికే మొదలు పెట్టిన పనులను పూర్తి చేసుకోకముందే కొత్త పనులను మొదలు పెడతారని చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల క్రితం ఆవేశం సినిమాతో ఫహద్ ఫాజిల్ భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం పుష్పాది రూల్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. పుష్పాది రూల్ సినిమా ఈ ఏడాది ఆగస్టు నెల 15వ తేదీన రిలీజ్ కానుంది. అయితే లేటెస్ట్ న్యూస్ ఫహద్ ఫ్యాన్స్ కు షాక్ కుచ్చేస్తుంది. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన కెరియర్ మరింత సక్సెస్ఫుల్ గా సాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.